హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ పురుషోత్తం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా పురుష్. మేము ఈరోజు కన్యాకుమారి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సుచింద్రం దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత అక్కడ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వట్టకొట్టై అనేటటువంటి చారిత్రక ప్రాముఖ్యత కలిగినటువంటి కోటను చూడడానికి బయలుదేరాం. మార్గ మధ్యంలో క్యాబ్ డ్రైవరు ఒక పర్వతాన్ని చూపించి, ఇది సంజీవనీ పర్వత భాగమని, హనుమంతుల వారు తీసుకువెళ్తున్న సందర్భంలో ఒక మొక్క ఇక్కడ పడిందని చెప్పారు. అక్కడ దేవాలయాన్ని కూడా మీరు గమనించవచ్చు. దారి పొడవున తామర గుంటలేనండి, చూడ్డానికి చాలా ఆహ్లాదంగా ఉన్నది. కొండలు, కాలువలు, తామర పూలు, ఇంకా టెంకాయ చెట్ల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. మన గమ్యస్థానానికి చేరుకున్నామండి. ఇప్పుడు మీరు చూస్తున్న కోటగోడలే వట్టకొట్టై కోటగోడలవి. ఎంట్రన్స్ టికెట్ 25 రూపాయలుగా ఉన్నది. టికెట్ తీసుకుంటున్నాం, రండి, కోట ఎలా ఉందో చూద్దాం. ఈ కోటను భారతీయ పురావస్తు శాఖ వారు నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నది కోట యొక్క ప్రధాన ద్వారం. వట్టకొట్టై అంటే వారి భాషలో వర్తుల కోట, అంటే సర్క్యులర్ ఫోర్ట్ అని. కానీ సర్క్యులర్ ఫోర్ట్ అంటున్నారు, కానీ ఇది మాత్రం స్క్వేర్ షేప్లో ఉంది. సర్లేండి, షేప్దేముంది, ఇంత దూరం వచ్చాం కదా, అసలు లోపల ఎలా ఉంటుందో చూద్దాం, రండి. ఈ కోట దర్శన సమయాలు ప్రతిరోజు 9 నుండి సాయంత్రం 5 వరకు. ఈ కోట 18వ శతాబ్దంలో మాజీ ట్రావెన్కోర్ రాజ్యంలో తీర ప్రాంత రక్షణ కోట మరియు బ్యారక్స్గా నిర్మించబడింది. ట్రావెన్కోర్ రాజు అయినటువంటి మార్తాండ వర్మ డచ్ వారిని ఇక్కడే ఓడించారని చెప్తున్నారు. చూస్తున్నారు కదా, కోట అంతా కూడా గ్రానైట్ బ్లాక్స్తో నిర్మించబడింది. కోట అనగానే మేము కూడా ఏదో విజయనగర రాజుల కోట, బాహుబలి సినిమాలో చూపించిన కోట, అలా భారీ ఎత్తున ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామండి. తీరా వెళ్తే ఇలా ఉంది. మీరు చూస్తున్న ఆ కొలను ఒకప్పుడు సొరంగ మార్గం అని తెలుస్తోంది. ఈ కోట ప్రాంతంలో చాలా తమిళ మలయాళ సినిమాల షూటింగులు ఎక్కువగా జరుగుతుంటాయని చెప్పారు. చూస్తున్నవి కోట పైభాగానికి వెళ్ళడానికి వారు నిర్మించినటువంటి మెట్లు అండి. పక్కన మెట్లున్నాయి, మధ్యలో వాలుగా కట్టారు చూడండి. ఆ రోజుల్లోనే బహుశా బరువైన వస్తువుల్ని తీసుకువెళ్ళడానికి ఆ విధంగా నిర్మించినట్లు అనిపిస్తోంది. ఆ మెట్ల మీద చాలా తమిళ మలయాళ చిత్రాల పాటలు చిత్రీకరించారు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. ఇప్పుడండి అసలైన ప్రాంతానికి చేరుకున్నాం. అలా సముద్రాన్ని దూరంగా పశ్చిమ కనుమలు, కోటగోడలు చూడ్డానికి ఎంతో బాగున్నది.
ఆ కోట గోడల మీద హీరో హీరోయిన్ నడుస్తూ బ్యాక్గ్రౌండ్లో సముద్రం ఉన్నట్లుగా తమిళ హీరో శంభు జ్యోతికాల పాట కూడా ఒకటి ఉన్నది. మంచి ఎండలో వెళ్ళిన మాకు పుణ్యమా అని అక్కడ ఒక పెద్ద చెట్టు ఉన్నది నీడ ఇవ్వడానికి. ఈ కోట పక్క నుండి ఆ బీచ్కు వెళ్ళడానికి కూడా మార్గం ఉన్నది. నిశితంగా గమనిస్తే కోట గోడలన్నీ కూడా ఫిరంగులు పెట్టుకోవడానికి అనువుగా నిర్మించడం జరిగింది. కోట పైభాగం నుండి చూస్తే లోపలి భాగం మనకి ఇలా కనపడుతుంది. ఆ మండపాల లోపల పాండ్యరాజుల గుర్తైనటువంటి చాప కనపడుతుంది ఆ సీలింగ్ పైన మనకు. కన్యాకుమారి నుండి ఈ ఫోర్ట్ మరియు సుచీంద్రం చాలా దగ్గరలో ఉంటాయి కాబట్టి వెళ్ళినప్పుడు చూడడానికి ప్రయత్నించవచ్చు. ఇవండి మా ఈ వర్తులాకార కోట దృశ్యమాలిక. మీరు కూడా ఎప్పుడైనా కన్యాకుమారి వెళ్ళినప్పుడు చారిత్రక కట్టడాల మీద ఆసక్తి ఉన్నట్లయితే ఈ ప్రాంతాన్ని దర్శించడానికి ప్రయత్నించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా హేమా పురుష్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మమ్మల్ని ప్రోత్సహించండి. బెల్ ఐకన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.